మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు అరెస్ట్ నేపథ్యంలో అగ్రిగోల్డ్ భూములపై పొలిటికల్ డైలాగ్స్ పేలుతున్నాయి. ఈ అరెస్టు వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది అంటున్నారు జోగి రమేష్. అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే అధికారులు చర్యలు తీసుకున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి పార్థసారథి. మీరెట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా లోకేష్ ఎట్లాగా ఆస్తి ఏదైనా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అట్లానే మా బాబాయ్ గారి పేరు మీద మా అబ్బాయి పేరు మీద అంతేగాని ఎక్కడా కూడా చిన్న పొరపాటు కానీ తప్పు కానీ లేదు. డబ్బులు కట్టే కొనుక్కున్నాం, డబ్బులు తీసుకొని అమ్మాం. ఏదన్నా ఉంటే మాకెవరన్నా అన్యాయం చేసి వాళ్ళ మీద తీసుకోవాల్సింది తప్ప మమ్మల్ని తీసుకెళ్ళి ఇది అమో శుభం తెలియన మా అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చి ఏదో ఎన్నికల్లో నాకేదో సహకరించాలని వస్తే అరెస్ట్ చేసి ఈరోజున సబ్ జైలుకి పంపిస్తే న్యాయమా చంద్రబాబు నాయుడు అని చెప్పి చదువు. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆ కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అగ్రిగోల్డ్ కేసు ఏముంటుంది అసలు? అదొక పెద్ద బూతు. ఎట్లయితే సామాన్య ప్రజలు ఒక ఆస్తిని కొనుక్కుంటారో అట్లాగే నా కొడుకు మా బాబాయ్ గారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత దాన్ని విక్రయించడం జరిగింది. ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించేయాలి.